హైదరాబాద్ బలంపేట ఎల్లమ్మ కళ్యాణానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు. వచ్చే నెల 20న జరిగే బలంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ నిర్వహణ ఏర్పాట్లపై ఎంసీహెచ్ఆర్టీలో వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. వచ్చే నెల 19న ఎదురుకోలు, 20న కళ్యాణం, 21న రథోత్సవం ఉన్నట్లు వెల్లడించారు. అమ్మవారి కళ్యాణానికి రానున్న లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం అమ్మవారి కళ్యాణం ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ పండుగని చాలా గొప్పగా నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతోనే అన్ని ఏర్పాట్లు మరి బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం. 19వ తారీఖున వచ్చే నెల జూన్ 19వ తారీఖున ఎదురుకోలు ఉంటుంది. అమ్మవారి కళ్యాణం 20వ తేదీన ఉంటుంది. 21 రథం ఊరేగింపు ఉంటుంది. అయితే వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ అందరు అధికారులు కానివ్వండి, అదేవిధంగా ట్రస్టీ చైర్మన్ గారు, మెంబర్స్ కానివ్వండి, కొన్ని లక్షలాది మందికి అన్నదానం చేసేటువంటి దాతలు కానివ్వండి, అందరి సహకారం తీసుకొని బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు దగ్గర ఒక 50-60 వేల మంది కళ్యాణానికి అమ్మవారి దగ్గరకు వస్తుండే. బట్ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు వారి యొక్క ప్రత్యేకమైనటువంటి